స్టేజ్ మీద ఉన్న మా టీం గణ్యలందరికీ ప్రొడ్యూసర్స్కి వచ్చి అప్పుడే బయలుదేరిన ప్రియదర్శి గారిని గుర్తు తెచ్చుకుంటూ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ అభిమానులందరికీ ఐ థింక్ ఆడియన్స్లో చాలామంది ఐ థింక్ వెల్ విషర్స్ అండ్ సపోర్టర్స్ మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాలని వచ్చిన అందరికీ నమస్కారం ఐఎమ్ విషింగ్ యూ వెరీ గుడ్ ఈవెనింగ్ నేను ఈ మధ్య చేస్తున్న సినిమాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ నేను లుకింగ్ ఫార్వర్డ్ ప్రాజెక్ట్స్లో టెనెంట్ ఒకటి సో ఎవరు అడిగినా అడగకపోయినా ఇంకేం సినిమాలు ఉన్నాయంటే ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ నేమ్స్ ఐ సేస్ టెనెంట్ సో నాకే ఎంతోమంది మీకు డ్రీమ్ రోల్ ఎలాంటిది అంటే నాకు డ్రీమ్ అనేది లేదండి కానీ నాకు వినేటప్పుడు భయం వేసి ఈ రోల్ నేను చేయగలుగుతానా లేదా అని అనిపించే రోల్ ఉంటే నాకు చేయాలనిపిస్తుంది అని చెప్పేదాన్ని అలాంటి ఒక రోల్ నిజంగా అలాంటి స్టేట్మెంట్ సీరియస్గా తీసుకుని మా డైరెక్టర్ గారు ఈ రోల్ తీసుకొచ్చారనమాట సో ఈ పోస్టర్ కానీ ఈ లుక్ బయటపడేటప్పుడే అందరి ఫస్ట్ రియాక్షన్ చూసి నాకు అనిపించింది దట్ ఇట్ వాస్ గుడ్ గుడ్ విజన్ అంటే నాకే నా గురించి లేని విజన్ డైరెక్టర్ గారు నాలో చూసారు దానికి నేను థ్యాంక్స్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ యుగేందర్ గారు ఇలాంటి ఒక ఛాలెంజ్ని నాకు ఇచ్చినందుకు నా లిమిటేషన్స్ నుంచి నేను చేయలేను నేను బాగా కనిపించనేమో నేను చేయగలుగుతానా లేదా అనే డౌట్ఫుల్గా ఉన్న అంత ఒక అపియరెన్స్ లుక్ క్యారెక్టర్ రోల్ ప్రతిదీ నాకు పుష్ చేసి నేను నా లిమిటేషన్స్ కంఫర్ట్ జోన్స్ నుంచి నా కాంప్లెక్సెస్ నుంచి బయట నన్ను పుష్ చేసినందుకు నేను డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అనాలనుకుంటున్నాను అండ్ డబ్బింగ్ చేసేటప్పుడు నా పోర్షన్స్ వరకు చూశాను చాలా హ్యాపీ అనిపించింది నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు ఇంకా బెటర్ ఓ ఐ కెన్ డూ బెటర్ ఈరోజు నేను దీన్ని క్రాస్ చేసి రోల్స్ చేస్తున్నాను కానీ ఆ ఒక బ్యారియర్ ఫస్ట్ అడుగు ఈ టెనెంట్ నాకు టెనెంట్ వల్ల నా మైండ్ బ్యారియర్ చాలా ఓపెన్ అయింది ఐఎమ్ ఏబుల్ టు డూ బెటర్ రోల్స్ నాకు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ నాకు ఎప్పుడో నేను ముందు నుంచి కాల్ చేసి ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు రిలీజ్ అని అడుగుతూ ఉంటాను సో ఫైనలీ ఇలాంటి ఒక పెద్ద రోజ్ దగ్గరకు వచ్చు ఉంది ఇదే ఏప్రిల్ నైన్టీన్త్న మీ దగ్గర ఉన్న థియేటర్స్లో రాబోతుంది రిలీజ్ అయిపోతుంది సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ సో మా టీం మొత్తం కూడా ఎక్సైటెడ్ సో ఐ డెఫినెట్లీ ఐ బిలీవ్ దట్ ఈ సినిమా ప్రత్యేక కి ప్లస్ అవుతుందని నా నమ్మకం మన రాజేష్ గారితో చాలా సంవత్సరాల నుంచి జర్నీ ఈరోజు తన బర్త్డే సో ఫస్ట్ టైం ఇంకో కనెక్షన్ చూశాను అనమాట నా బర్త్డే కూడా ట్వెల్త్ బట్ సెప్టెంబర్ రాజేష్ గారిది ఏప్రిల్ ట్వెల్త్ అండ్ మనం కలిసి చాలా సినిమాల్లో పనిచేశాము బట్ ఇలాంటి ఒక మంచి సినిమాల్లో మళ్ళొకసారి కలిసి ఇలాంటి రోల్స్లో వర్క్ చేయడం అండ్ టు బీ కాన్ఫిడెంట్ అబౌట్ అ ప్రాజెక్ట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్లో రాజేష్ గారికి అండ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరి మన చందు ఎప్పుడు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటాడు ఈ సినిమాల్లోంటి ఆ సినిమాలో ఏంటి అని క్వశ్చన్ అడుగుతుంటాడు ఇప్పుడు తనే దాచుకుంటూ తిరుగుతున్నాడు అనమాట హైడ్ చేస్తూ తిరుగుతున్నాడు సో ఇప్పుడు తెలుస్తుంది కదా ఆర్టిస్ట్గా ఎలా సీక్రెట్స్ పెట్టుకుని తిరుగుతూ ఉండాలని చెప్పి సో వెల్కమ్ టు ది యాక్ట్ టు దిస్ సైడ్ ఆఫ్ ద స్టేజ్ సో టీంలో వచ్చిన కొత్త వాళ్ళు అండ్ ప్రతి ఒక్కరు ఎవ్రీ టీం మెంబర్కి ఈ సినిమాలో ప్లస్ అవ్వాలి ఈ సినిమా వల్ల ప్లస్ అవ్వాలి దీన్ని మించి మంచి మంచి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు మనం యాజ్ అ టీమ్ చేయాలి అండ్ విడివిడిగా కూడా ప్రతి ఒక్కరు గ్రో అవ్వాలి ఈ సినిమా వల్ల అని నా కోరిక సో నైన్టీన్త్ ఏప్రిల్కి అందరూ వచ్చి సినిమా చూడండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి సో గుర్తుపెట్టుకుని పెట్టుకుని వచ్చే రండి థియేటర్స్కి అండ్ సినిమా చూసి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని అందరితో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్థర్ గారు దట్ సో స్వీట్ ఆఫ్ యూ అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దస్ ఫిలిం యుగంధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం